సార్ నమస్తే అండి. నమస్కారం అండి. బి వెంకట శివారెడ్డి గారు 95 బ్యాచ్. శివారెడ్డి గారు, మీరు కడప కానీ అనంతపూర్ కానీ పనిచేసిన టైంలో, అంటే 95లో మీరు సర్వీసులు వచ్చేసరికి ప్యాక్షన్ చాలా పీక్ స్టేజ్లో కనిపిస్తుంటుంది అండి. అంటే బడ్డర్లు, బాంబులు వేసుకోవడం, వేటకోళ్ళు పడడం, పట్టుకొని పరిగెట్టడాలు, టాటా సుమోలు, వైట్ అండ్ వైట్ డ్రెస్సులు, సినిమాల్లో చూపిస్తున్న సన్నివేశాలన్నీ కూడా ఇంచుమించుగా మీరు ఈ జిల్లాలోనే చూసుంటారు. ఫ్యాక్షన్ పెరగడానికి కారణం ఏంటి అన్నది పక్కన పెడితే, దాన్ని కంట్రోల్ చేయడానికి శివారెడ్డి గారు ఏం చేసేవారు, శివారెడ్డి గారికి మర్చిపోని ఘటన ఏంటి, దాంతోపాటు ట్రెడిషనల్ క్రైమ్ నుంచి బయలుదేరిన మీరు ఇప్పుడు సైబర్ క్రైమ్తో వరకు వచ్చారు, దీంట్లో గతంలో ఎంఓ చేస్తున్న ఎక్యూజులు ఎవరైనా, మా నేరస్తులు ఎవరైనా సరే గతంలో పలాన ఒక నేరం చేశారంటే ఈ వ్యక్తే చేశాడు లేదంటే ఈ ఊరు వాళ్ళే చేశారనే ముద్ర ఉన్న టైం నుండి ఇప్పుడు రకరకాల వ్యక్తులు, రకరకాల వయసు వాళ్ళు, చదువుకునే వాళ్ళు అందరూ చేస్తున్నారు, ఈ మార్పుకు కారణం ఏంటి? నెంబర్ 2. నెంబర్ 3, 95లో పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ప్రజలకి పోలీస్ పట్ల ఒక భయంతో కూడిన గౌరవం కానీ లేదా గౌరవంతో కూడిన భయం, ఏదో రెండిట్లో ఏదో ఒకటి ఉండేది, ఇప్పుడు పూర్తిగా దానికి దూరం అవడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు శివారెడ్డి గారి కుటుంబ నేపథ్యం, శివారెడ్డి గారు ఎందుకు యూనిఫామ్ వేసుకున్నారు, అసలు మీకు రోల్ మోడల్ ఎవరున్నారా లేదు అన్ఎక్స్పెక్టెడ్గా? మాది స్వస్థలం కర్నూలు జిల్లా ఉక్కు మండలం రామాపురం అండి. మా తండ్రి గారు వ్యవసాయదారుడు. నేను చదువుకునే రోజుల్లో మా సొంత గ్రామం రామాపురం కూడా హెవీ ఫ్యాక్షన్ రిడన్ గ్రామం. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ డిగ్రీ తాడిపత్రిలో చదువుకున్నాను, ఆ తర్వాత బిఎల్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో చదువుకున్నాను. తర్వాత సార్, మీరు చదువుకున్న టైంలో అవుకు, రామాపురం ఈ ప్రాంతం అంతా ఫ్యాక్షన్ అని చెప్తున్నారు, ఉంది రికార్డు ఉండేది, మీకు బాగా మర్చిపోయిన సంఘటన చూసారు అక్కడ? నేను చూడలేదు కానీ మా తండ్రి గారు చెప్పగా విన్నాను. ఎందుకంటే మాది అవుకు మండలం, మా గ్రామానికి అవుకు జస్ట్ 10 కిలోమీటర్స్ దూరం. ఓకే. అప్పుడు చెల్లా రామకృష్ణారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు అవుకు, వారి తండ్రి చిన్నపురెడ్డి గారు, ఆ తర్వాత అటుపక్క అదే మండలంలో బిజ్జం సత్యనారాయణ రెడ్డి గారు అని ఫ్యాక్షనిస్ట్ వీళ్ళంతా ఉండేవారు. వాళ్లకు ఫ్యాక్షన్ రైవలరీ బాగా ఉండేది. అప్పుడు చిన్నపురెడ్డి గారు కోయిలకుంట్ల సబ్ జైల్లో ఏదో కేసులో రిమాండ్ నిమిత్తం ఉన్నప్పుడు ఈ సత్యనారాయణ రెడ్డి వర్గం వారు సబ్ జైలు పైనే బాంబులు వేసి చిన్నపురెడ్డి మీద, వారి కుమారుడు చెల్లా రామకృష్ణారెడ్డి మీద దాడి చేయడం జరిగింది. దాంట్లో చిన్నపురెడ్డి గారు కర్నూలు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటూ చనిపోవడం జరిగింది. అది మా ప్రాంతంలో ఆ కాలంలో జరిగినటువంటి సెన్సేషనల్ మర్డర్. దాని తర్వాత చాలా గ్రామాల్లో ఈ ఫ్యాక్షన్ సంస్కృతి కొనసాగింది. మీ గ్రామంలో మీరు చదువుకున్న రోజుల్లో బాంబుల మోత అనేది మీకు కామనా? మా గ్రామంలో కూడా హత్యలు జరిగాయి. మా బంధువులు రెండు వైపులా ఉండి ఫ్యాక్షన్ చేసుకున్నారు. ఆ టైంలో నేను చదువుకుంటున్నప్పుడు ఇదే గ్రామంలో ఉంటే నేను కూడా ఈ కేసుల వల్ల నా కెరీర్ దెబ్బతింటుంది అనుకుంటున్నటువంటి సమయంలోనే ఈ ఎస్ఐ సెలెక్షన్స్ రావడం. మొదట నేను స్కూల్ అసిస్టెంట్గా పనిచేశాను పక్కనే కొలిమిగుండ్ల మండలంలో. ఆ తర్వాత అదే సమయంలో ఈ ఎస్ఐ ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. ఎస్ఐ సెలెక్షన్స్లో నేను రాయలసీమలో 3rd ర్యాంకర్ కావడం, వెంటనే టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎస్ఐగా జాయిన్ కావడం జరిగింది. ఓకే. ఎస్ఐగా వచ్చినప్పుడు ఫస్ట్ ట్రైనింగ్ అవ్వగానే మీకు పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారు? నేను 1995. సార్, అప్పుడు మీరు ఎస్ఐ టైం సెలెక్ట్ అయిన టైంలో, ఇంటర్వ్యూ టైంలో కానీ మీ బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు ఫ్యాక్షన్ గ్రామాలు కనిపిస్తున్నాయి కదా, దీని ఇంపాక్ట్ ఏమైనా పడిందా ఇంటర్వ్యూ అప్పుడు కానీ? ఇంటర్వ్యూలో విపిబి నాయర్ గారు, ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా ఉండేవారు, వారు మా బ్యాక్గ్రౌండ్ అంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చూసి ప్రశ్నలు అడిగారు. లా, నేను లా చేశాను, ఆ లా పైన కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. దాంట్లో నేను సంతృప్తికరంగా సమాధానం ఇవ్వడం జరిగింది. తర్వాత 95 అప్ప హైదరాబాద్ ఫస్ట్ బ్యాచ్ ట్రైనింగ్ మాది, దాంట్లో నేను మా బ్యాచ్లో టాపర్గా నిలవడం జరిగింది. 1995. అంటే గ్రామం గురించి మాత్రం అడగలేదు? గ్రామం గురించి అడగలేదు, మళ్ళీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి అడిగారు. అచ్చా. ఓకే. తర్వాత అండి ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? తర్వాత అనంతపూర్ జిల్లాలో నేను ఫస్ట్ పోలీస్ స్టేషన్ ముదిగుబ్బ, ఆ తర్వాత కదిరి, తర్వాత పెద్దపప్పూర్ నియర్ తాడిపత్రి, తర్వాత కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఇలా పోలీస్ స్టేషన్స్లో పనిచేశాను. సరే, ముదిగుబ్బ, కదిరి ఇవన్నీ కూడా కరువు ప్రాంతాలు కనిపిస్తుంటాయి. అవును.
అక్కడ వర్షాధారం మీద ఆధారపడే జీవితాలు ఉంటాయి. అక్కడి నుంచి వలసలు కూడా ఎక్కువగా వెళ్ళేవారండి. అక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ అవ్వచ్చు, పింప్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువ కనిపిస్తుంటారు కదిరి ముదిగుబ్బ ప్రాంతంలో. కదిరి పర్టికులర్గా తీసుకుంటే కదిరి నుంచి బాంబే అటువైపు అమ్మాయిలని గల్ఫ్ కంట్రీలకని తీసుకెళ్తూ అమ్మేవారు, కేసులు ఎక్కువ కనిపిస్తుంటాయి. అవి మీరు ఎలా కంట్రోల్ చేశారు? ఇప్పుడు నేను మొదట ముదిగుబ్బ పోలీస్ స్టేషన్లో పనిచేసేటప్పుడు ఈ నక్సల్ గ్రూపులు కూడా విపరీతంగా ఉండేవి, సూడో నక్సలిజం గ్రూప్స్ ఉండేవి. ఒకవైపు ఫ్యాక్షన్ కొన్ని గ్రామాల్లో ఉండేది. అక్కడ ఇందుకూరు శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు, అక్కడ పరిటాల రవి వర్గం వాళ్ళతో సంబంధించి ఫ్యాక్షన్ ఉండేది. తర్వాత చాలా ఫ్యాక్షన్ కేసులు మేము దర్యాప్తు చేయడం జరిగింది, కంట్రోల్ బాగా చేసాం. ఆ కాలంలో ఈ నాటు బాంబులు ఇలాంటివి రికవరీ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను కదిరికి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. సార్, ముదిగొబ్బులో మీరు పనిచేసిన టైంలో ఫ్యాక్షన్ని సంబంధించిన ఏమైనా కేసు ఒకటి ఎగ్జాంపుల్ చెప్పగలరా? అంటే నేను ముదిగొబ్బలో పనిచేశాను. నేను అక్కడి నుంచి ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ అయినటువంటి జస్ట్ 2-3 డేస్లోనే ఒక ఇందుకూరు ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తిని మర్డర్ చేయడం జరిగింది. ఈ ధర్మవరం కాసిం అంటే పరిటాల రవి అనుచరులు వాళ్ళు. అతను జీప్లో వస్తూ ఉంటే వెనక వైపు నుంచి లారీతో డ్యాష్ ఇచ్చి అక్కడనే నరికి బాంబులు వేసి చంపడం జరిగింది. ఆ కేసులో నేను కదిరికి ట్రాన్స్ఫర్ అయినా కూడా నన్ను అక్కడికి పిలిపించి ఆ కేసులో అసిస్ట్ చేయమని అక్కడి దర్యాప్తు అధికారులు నన్ను అప్పుడు అడగడం జరిగింది. చేశాము. అంటే మర్డర్ చేసిన వాళ్ళు సరెండర్ అయ్యారా లేదు మీరు అరెస్ట్ చేశారండి? నేను చేయలేదు. అక్కడి అప్పుడు నల్లమాడ సిఐ గారు వాళ్ళు అరెస్ట్ చేశారు, మనం మేము అసిస్ట్ చేయడం జరిగింది వాళ్ళకు. అచ్చా, కదిరి వెళ్ళేసరికి ఏం చూసారండి? కదిరిలో, కదిరి అన్నటువంటిది ఎక్కువగా ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి పట్టణం. అది దాదాపు 40% ఉంటారు అక్కడ ముస్లిమ్స్. కమ్యూనల్లీ సెన్సిటివ్. గతంలో 1980స్లో కూడా అక్కడ పోలీస్ ఫైరింగ్ జరగడం, చాలామంది చనిపోవడం, పెద్ద పెద్ద అల్లర్లు జరగడం జరిగింది. తర్వాత నేను వెళ్ళినప్పటికీ పరిస్థితి అటువంటిది ఏం లేదు, కమ్యూనల్లీ ప్రశాంతంగా ఉంది. ఆ కమ్యూనల్ హార్మోనీని మేము అలానే కంటిన్యూ చేయడం జరిగింది. ఇరు వర్గాలతో కూడా వినాయక చవితి ఆ నిమజ్జనం ఆ టైం వచ్చినప్పుడు కొంత టెన్స్ ఉంటుంది. ఇరు వర్గాలను సమావేశపరచడం, పీస్ కమిటీ మీటింగులు పెట్టడం, అవన్నీ చేస్తూ నేను అక్కడ పనిచేసినటువంటి దాదాపు 4 సంవత్సరాల కాలం ఎస్ఐగా ప్రశాంతంగానే నడిపించాను. మీరు కమ్యూనల్ చేయడానికి కంటిన్యూ చేశారు, కంట్రోల్ చేశారని చెప్తున్నారు, కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ విషయంలో ఏం చేశారు? హ్యూమన్ ట్రాఫికింగ్ విషయంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉండేవి కదిరిలో, రెడ్స్ అని అట్లా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్. వాళ్ళ సహకారంతో మేము ఈ గ్రామాల్లోకి వెళ్ళి అవేర్నెస్ క్యాంపులు పెట్టడం జరిగింది. ఈ ఇటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ను, మిమ్మల్ని అమాయకులైన మహిళలను ఎవరైనా వలలో వేస్తారు, దూర ప్రాంతాలకు తరలిస్తారు, వ్యభిచార వృత్తిలో దింపే అవకాశం ఉంది, కాబట్టి మీరు అలాంటి వాటికి మోసపోకూడదని చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆ సంస్థలతో కలిసి. దాని మేరకు కొంత ఫలితాలు కనపడ్డాయి. దాని తర్వాత కొంతకాలానికి ఎస్పీ గారు, అనంతపూర్ ఎస్పీ గారు అప్పుడు కొన్ని ప్రత్యేక టీములను ఢిల్లీకి, నాగ్పూర్. ఎవరండి అప్పుడు ఎస్పీ? అప్పుడు కదిరి ఎస్పీ గారు అనంతపూర్ ఎస్పీ కేవీ మోహన్ రావు సార్ ఉండేవారు. ఓకే. ప్రత్యేక బృందాలను పంపి అక్కడి నుంచి కొంతమంది మహిళలను రెస్క్యూ చేయడం కూడా జరిగింది.